हेलो नेनु डॉक्टर अब्रहाम पेरुमाला कंसल्टेंट ऑर्थोपेडिक फिजियोथेरेपिस्ट सोजो क्लिनिक बंडलगुडा जागर ई रोजु चाला कॉमन टॉपिक मनं मात्लाडुकुंदाम अदेंटंटे ऑस्टियो आर्थ्रोसिस ऑफ नी जॉइंट మోకాళ్ళ నొప్పులు సాధారణంగా చాలా మనం చూసినటువంటి చాలా మంది పెద్ద వయసు వారు కంప్లైంట్ చేసేటువంటి విషయం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. పూర్వకాలంలో అయితే అమ్మమ్మ నానమ్మ తాత జేజీ అవ్వ ఇలా పెద్ద ఉన్నటువంటి వారికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. కానీ ఇప్పుడు వయసుకు సంబంధం లేకుండా 30 సంవత్సరాల వయసున్నా 40 సంవత్సరాల వయసున్నా ఆస్టియో ఆర్థ్రోసిస్ ఆఫ్ నీ జాయింట్ మోకాళ్ళ నొప్పులు రావడం మోకాలు అరిగిపోవడం మనం చూస్తూ ఉన్నామైతే. సో మోకాలు అరిగిపోయినప్పుడు ఏం చేయాలి అనేటువంటి గురించి మనకు చాలా అవగాహన ఉంది. ఫిజియోథెరపీ తీసుకోవాలి, డాక్టర్ని కలవాలి, చాలా అరిగిపోయినట్టయితే నీ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అని చాలా వరకు మన అందరికీ అవగాహన ఉన్నటువంటి విషయం. కానీ మోకాలు అరగకుండా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడదాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి మోకాలు నొప్పులు వచ్చిన తర్వాత ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనే దానికంటే మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం మనం మాట్లాడుకున్నట్టయితే చాలా వరకు మోకాలు నొప్పులు రాకుండా లేకపోతే ఎర్లీ ఏజ్లో రాకుండా మనం మనము కాపాడుకోగలుగుతాం అన్నమాట. మొదటిది ఏంటంటే రైట్ వెయిట్, హెల్తీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో మన యొక్క బిఎంఐ కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. లావుగా బొద్దుగా ఊబకాయం కలిగి ఉన్నట్టయితే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉండొచ్చు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణము. జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంటే, ఆస్టియో ఆర్థ్రోసిస్ ఎందుకు వస్తుంది అంటే వెయిట్ పడడం వలన. అందుకే వెయిట్ బేరింగ్ జాయింట్స్లోనే మనం మోకాళ్ళ నొప్పులు చూస్తాం. మన బాడీ మొత్తం మనకు అలా మోకాళ్ళపైన వెయిట్ తీసుకుంటుంది కాబట్టి తరచుగా మనము మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాం. ఇంకొంతమందికి హిప్ పైన పడి హిప్ అరిగిపోయి హిప్ ఆస్టియో ఆర్థ్రోసిస్ని కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట. సో వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి మనం బరువుగా బొద్దుగా ఉన్నట్టయితే మన యొక్క శరీరం యొక్క బరువు మొత్తం మోకాళ్ళ పైన పడుతుంది కాబట్టి మోకాలు తొందరగా అరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి వెయిట్ని మనం మెయింటైన్ చేయాలి. రెండవది ఎక్సర్సైజ్. సో మనం చూసినట్టయితే ఇది ఒక ఎక్స్రే చూసినట్టయితే ఇది ఫీమర్ బోన్ అంటాము, ఇది టిబియా బోన్ అంటాము, ఇక్కడ ఫిబులా బోన్. సో ఈ కాండెల్స్, దీనేమో ఫీమర్, ఫీమర్ యొక్క కాండెల్స్, ఇదేమో టిబియా. ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఈ మధ్యలో గుజ్జి ఉంటుంది, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. సో ఈ వెయిట్ పెరగడం ద్వారా ఈ పై బోన్ కింది బోన్ పైన వెయిట్ ఈ విధంగా పడడం ద్వారా ఈ స్పేస్ తగ్గిపోతుంది. స్పేస్ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయి రెండు ఎముకలు రాపిడి జరిగి ఆ రాపిడి నుంచి కలిగేటువంటి నొప్పినే మనము మోకాళ్ళ నొప్పులు అంటూ ఉంటామన్నమాట. సో ఏం చేయాలి అంటే రైట్ వెయిట్ని మనం మెయింటైన్ చేసినట్టయితే ఎక్కువ వెయిట్ని మనం నీ జాయింట్స్ మీద పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. రెండవది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఏం చేయాలి అని అంటే ఈ పైన ఉన్నటువంటి కండరాల్ క్వాడ్రిసెప్స్ మజిల్స్, తర్వాత వెనుకలు ఉన్నటువంటి కండరాల్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, మూడవది పిక్క మజిల్స్, కాఫ్ మజిల్స్ అంటాం, పిక్క భాగంలో ఉన్నటువంటి కండరాలను మనం బలపరుచుకున్నట్టయితే స్ట్రెంగ్తన్ చేసుకున్నట్టయితే ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, ఐసోకైనెటిక్ ఎక్సర్సైజెస్, రెసిస్టెంట్ ఎక్సర్సైజెస్, ఓపెన్ చైన్ కైనమెటిక్స్, క్లోజ్ చైన్ కైనమెటిక్స్ అని ఫిజియోథెరపీలో రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి. సో ఆ విధంగా మనం చేసి ఆ యొక్క కండరాలను బలపరుచుకున్నట్టయితే మోకాళ్ళ పైన లోడ్ ఎక్కువగా పడదు. కాబట్టి ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం మనం కాపాడుకోగలుగుతాం. మూడవది మోకాల్ని మనము 90 డిగ్రీల కంటే ఎక్కువగా బెండ్ చేయడము చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే కూడా మనము ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు రాకుండా లేకపోతే ఎర్లీగా రాకుండా కొద్ది వరకు మనము నివారించుకోవచ్చు. మూడవది యవన వయసులో, అడాలసెన్స్ ఏజ్లో యవనస్తులుగా ఉన్నప్పుడు మోకాళ్ళకు ఇంజురీస్ కాకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక సర్వే ఏం చెప్తుందంటే 1321 మంది స్టూడెంట్స్ని తీసుకొని జాన్ హాప్కిన్స్ మెడికల్ స్కూల్ ఒక రీసెర్చ్ చేసి ఏం చెప్పిందంటే అడాలసెన్స్ ఏజ్ యవన దశలో ఉన్నటువంటి యవనస్తులు మోకాలు గాయమైనటువంటి వారికి వృద్ధాపములో 3 times more ఎర్లీగా మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉందని ఆ యొక్క రీసెర్చ్ మనకు చెప్తుంది. అంటే
యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ మోకాలకు ఏమన్నా గాయం అయితే నువ్వు 40-45 ఇయర్స్ దాటినప్పుడు నీకు నార్మల్ పర్సన్ కంటే 3 times more నువ్వు రిస్క్లో ఉంటావు మోకాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పారు. కాబట్టి మోకాలు నీ ఇంజురీస్ కాకుండా, మోకాళ్ళకు గాయాలు కాకుండా మనం మనము కాపాడుకోగలగాలి. ఈ విధంగా మనం కాపాడుకున్నట్టయితే మనము మోకాలు నొప్పులు ఎర్లీగా రాకుండా మనము ట్రీట్ చేసుకోగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే లిగమెంట్ టేర్స్, లిగమెంట్ ఇంజురీస్ అయినప్పుడు తొందరగా దాన్ని అడ్రస్ చేసుకున్నట్టయితే, దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కూడా మోకాలు నొప్పులు రాకుండా మనం చూసుకోగలుగుతాం. నాలుగవది, ఈట్ రైట్ ఫుడ్. ప్రాపర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం చూసినట్టయితే విటమిన్ డి, సన్లైట్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఫర్ విటమిన్ డి అండ్ సో సన్లైట్లో మనం ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి మనకు ఉన్నట్టయితే ఇవి ఏం చేస్తుందంటే మోకాలు నొప్పులు బోన్ హెల్త్ని హెల్దీగా పెట్టడం ద్వారా మోకాలు నొప్పులు రాకుండా, ఎర్లీగా డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోగలుగుతాం. అంతేకాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే మోకాలు అరగడం వలన జాయింట్లో వాపు అనేది వస్తూ ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఒమేగా 3 అలాంటి ఫుడ్స్ ఏవైనా ఉన్నట్టయితే వాల్నట్స్ కానీ, సోయాబీన్ కానీ, ఫ్లాక్స్ సీడ్ కానీ, ఫిష్ కానీ, ఇలాంటివి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మీరు ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తారో ఆ విధంగా ఒమేగా 3 తర్వాత విటమిన్ డి ఉండేటువంటి ఆహారాన్ని మనం తీసుకోగలిగితే ఈ యొక్క ఎర్లీ డ్యామేజ్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రైట్ వెయిట్, ఎక్సర్సైజ్, అవాయిడ్ ఇంజురీస్, రైట్ ఫుడ్. సో ఈ విధంగా మనం చేసినట్టయితే మోకాలు నొప్పులు రాకుండా కాపాడుకోగలుగుతాం. ఒకవేళ వచ్చే అవకాశాలు ఉన్నట్టయితే చిన్న వయసులో రాకుండా ఆ యొక్క ప్రాసెస్ని మనం డిలే చేయగలుగుతాం. సో మీకు ఎలాంటి మోకాలు నొప్పులతో సమస్యతో బాధపడుతున్నట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ని కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని మీరు సంప్రదించినట్టయితే వారు సరైనటువంటి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు మా యొక్క క్లినిక్ని దర్శించినట్టయితే అడ్వాన్స్ మొబిలైజేషన్ టెక్నిక్స్, మాన్యువల్ థెరపీ టెక్నిక్స్, మూమెంట్ విత్ మొబిలైజేషన్, స్ట్రెంథనింగ్ టెక్నిక్స్ ద్వారా మీ యొక్క నొప్పి నుంచి మీరు ఉపశమనం పొందడానికి మేము మా వంతు సహాయం చేస్తాం. థ్యాంక్ యూ.